ఉద్యోగులు ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేసేందుకు అవకాశం కల్పించింది. బుధవారం సీఎస్ సోమేష్ కుమార్ జీవో 21 జారీ చేశారు. ఉద్యోగుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఒక శాఖ పరిధిలోని ఉద్యోగులను అదే శాఖలో పరస్పర బదిలీలకు అవకాశం కల్పించినట్లు జీవోలో పేర్కొన్నారు. బదిలీ కోరుకునేవారు మార్చి 1 నుంచి 15 వరకు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఫిబ్రవరిలో ఈ కోటాలో బదిలీ కోరుకునే వారిని వెతుక్కునే అవకాశం కల్పించారు. పరస్పర బదిలీలకు అవకాశం కల్పించడం పట్ల టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ళ రాజేందర్, రాయకంటి ప్రతాప్, టీజీఓ అధ్యక్షురాలు వి మమత, పిఆర్టీయు టీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్ రెడ్డి, బీరేల్లి కమలాకర్ రావు, పిఆర్టీయు తెలంగాణ నేతలు మారెడ్డి అంజిరెడ్డి చెన్నయ్య హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకునే ఇద్దరిలో ఒకరు జీవో 317 ప్రకారం బదిలీ అయి ఉండాలి. ఏ విభాగం ఉద్యోగి తాను పనిచేస్తున్న విభాగంలోనే పరస్పర బదిలీకి అర్హులు. ఇతర విభాగాల్లో బదిలీకి అవకాశం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి అదే డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లు పరస్పరం బదిలీ కోరితే పరిగణలోకి తీసుకోరు. వ్యవసాయ శాఖలో సూపరింటెంట్గా పనిచేస్తున్న ఉద్యోగి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో సూపరింటెంట్గా పరస్పర బదిలీ కోరినా తిరస్కరిస్తారు. టీచర్లు, ప్రధానోపాధ్యాయుల బదిలీ విషయంలో స్కూల యాజమాన్యాలు మీడియం సబ్జెక్టు ఒకటే అయి ఉండాలి. బోధనేతర సిబ్బంది విషయంలో జెడ్పీ ఎంపీపీలో పనిచేస్తున్న వాళ్ళు తాము పనిచేస్తున్న యాజమాన్యంలో మరో ఉద్యోగిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. పరస్పర బదిలీ అయ్యేవారు కొత్త పోస్టింగ్లో సీనియార్టీని కోల్పోతారు. జూనియర్గా జాయిన్ కావాల్సి ఉంటుంది. తాము కొత్త లోకల్ క్యాడర్లో చివరి ర్యాంకును తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్లు ఉద్యోగులిద్దరూ నిర్దేశిత ఫార్మాట్లో అండర్ టేకింగ్ సమర్పించాలి. ఉద్యోగుల వినతులను బట్టే బదిలీలుంటాయి. ఇందుకుగాను ఉద్యోగులు టీఏడిఏ వంటివి చెల్లించరు. కోర్టు ఉత్తర్వులతో కొనసాగుతున్నవారు, సస్పెన్షన్లో ఉన్నవారు క్రమశిక్షణ చర్యలు, సమాచారం ఇవ్వకుండా అకారణంగా విధులకు గైర్హాజరవుతున్నవారు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఒక ఉద్యోగి ఒక్క దరఖాస్తును మాత్రమే సమర్పించాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులను తిరస్కరిస్తారు. పరస్పర బదిలీ ఉద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. హార్డ్ కాపీని సంబంధిత విభాగాధిపతి హెచ్ఓడికి సమర్పించాలి. ఒకసారి దరఖాస్తు చేసుకుంటే తప్పులను సవరించుకోవడానికి, మార్చుకోవడానికి అవకాశం ఉండదు. దరఖాస్తులను హెచ్ఓడీలు పరిశీలించి ప్రభుత్వ కార్యదర్శులకు నివేదిస్తారు. దరఖాస్తులను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నది.